నానా పాటేకర్పై నటి తనుశ్రీ దత్త చేసిన లైంగిక వేధింపుల వ్యవహారం మరో మలుపు తిరిగింది. దీనిపై వివరణ ఇచ్చేందుకు మీడియా సమావేశం ఏర్పాటు చేసిన నానా పాటేకర్ చివరి నిమిషంలో రద్దు చేసుకున్నారు. కేసు నమోదు అయినందున దీనిపై న్యాయపరంగానే తేల్చుకునేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. పదేళ్లుగా సమాధానం ఇస్తున్నా దీనిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని నానా పాటేకర్ అంటున్నారు. రెండు వేల ఎనిమిదిలో ఓ సినిమా షూటింగ్ సమయంలో తన పట్ల నానా పాటేకర్ అసభ్యకరంగా ప్రవర్తించారని తనుశ్రీ దత్త చెబుతోంది. షూటింగ్ లో డాన్స్ మాస్టర్ గణేష్ ఆచార్యపై ఒత్తిడి తీసుకొచ్చి తనతో ఇంటి మనిషిగా ఉండే సీన్లు పెట్టించారని తనుశ్రీ దత్త ప్రధాన ఆరోపణ. ఇదే విషయంపై కేసు నమోదు చేశారు. ఇందులో నానా పాటేకర్ తో పాటు గణేష్ ఆచార్యను కూడా నిందితులుగా ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. దీనిపై గతంలో ప్రస్తావించిన ఎవరు పట్టించుకోలేదని ఇప్పుడు మీ టూ ఉద్యమంలో భాగంగా పోరాటం చేసేందుకు అవకాశం వచ్చిందని తను అంటోంది. తనపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలను నానా పాటేకర్ తీవ్రంగా ఖండించారు. తన గురించి మొత్తం పరిశ్రమకు తెలుసని, నటి తనుశ్రీ దత్త బ్లాక్ మెయిలింగ్ చేస్తుందని, అటు గణేష్ ఆచార్య కూడా ఆరోపణలను ఖండించారు. మొత్తానికి ఈ వ్యవహారం బాలీవుడ్ ను షేక్ చేస్తుంది. తనుశ్రీకి మద్దతుగా సోనం కపూర్, కంగనా రనౌత్ నిలిచారు. ఇందులో వాస్తవాలు తెలియకుండా మాట్లాడడం సరికాదని సల్మాన్ ఖాన్ వంటి వాళ్లు అన్నారు. అమితాబ్ వివరణ కోరగా దీనిపై ఆయన స్పందించడానికి నిరాకరించారు. దీంతో అమితాబ్ తనకు మద్దతు పలకపోవడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది తనుశ్రీ దత్త. తనుశ్రీ దత్త వివాదం ముగియక ముందే మరికొంతమంది కూడా వేధింపులపై స్పందించారు. క్వీన్ హీరోయిన్ కంగనా రనౌత్ కూడా సినిమా షూటింగ్ సందర్భంగా వేధింపులకు గురి అయినట్లు ఆరోపించింది. దర్శకుడు వికాస్ బాల్ నుంచి తనకు కూడా మహిళగా ఇబ్బందులు తప్పలేదని అన్నారు. అటు ప్రముఖ రచయిత హాఫ్ యూ గర్ల్ ఫ్రెండ్, టూ స్టేట్స్ వంటి పుస్తకంతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులు సాధించిన చేతన్ భగత్ కూడా సెక్సువల్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఓ మహిళకు అసభ్యంగా మెసేజ్లు పెట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇవి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తన తప్పును ఒప్పుకున్నాడు. తన భార్యతో పాటు బాధిత మహిళకు క్షమాపణలు చెప్పాడు. తనుశ్రీ దత్త నానా పాటేకర్ వివాదంపై మరిన్ని వివరాలు మా కరస్పాండెంట్ ప్రదీప్ నాడి తెలుసుకున్నాం. ప్రదీప్, తనుశ్రీ దత్త కేసులో ఇవాళ విచారణ ఇస్తానన్న వివరణ ఇస్తానన్నా తనుశ్రీ దత్త నానా పాటేకర్ వివాదంపై మరిన్ని వివరాలు మా కరస్పాండెంట్ ప్రదీప్ నాడి తెలుసుకున్నాం. ప్రదీప్, తనుశ్రీ దత్త కేసులో ఇవాళ వివరణ ఇస్తానన్నారు నానా పాటేకర్, మరి అకస్మాత్తుగా మీడియా సమావేశం రద్దు చేసుకోవడానికి గల కారణాలు ఏంటి? తనుశ్రీ దత్త, బాలీవుడ్ యాక్ట్రెస్ తనుశ్రీ దత్త 2008లో తనతో కలిసి షూటింగ్ చేసిన సీనియర్ బాలీవుడ్ నటుడు నానా పాటేకర్ అనుచితంగా ప్రవర్తించారని, సెక్షువల్ హరాస్మెంట్ జరిగిందన్న ప్రధానమైన ఆరోపణ చేస్తూ 2008లోనే ఫిర్యాదు చేయడం జరిగింది. కానీ అప్పటి నుంచి పోలీసులు పట్టించుకోకపోవడంతో దాన్ని మరొకసారి తెరపైకి తీసుకొచ్చారు. తాజాగా ముంబైలోని పోలీస్ స్టేషన్ లో మరొకసారి ఫిర్యాదు చేయడంతో దానిపైన విచారణ ప్రారంభించారు పోలీసులు. ఆ మేరకు ఈ రోజు తనుశ్రీ దత్త రికార్డ్ స్టేట్మెంట్ రికార్డ్ చేయడము, తర్వాత రోజే వెంటనే నానా పాటేకర్ రికార్డును స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారన్న వార్తలు వచ్చాయి. దానికి సంబంధించి నానా పాటేకర్ గతంలోనే వివరణ ఇవ్వడం జరిగింది. ఒక అబద్ధం ఎప్పటికీ అబద్ధంగా నిలిచిపోతుందన్న వివరణ ఇవ్వడంతో పాటుగా 10 సంవత్సరాల పాటు జరిగిన ఈ వ్యవహారం పైన కావాలనే తనపైన రాజకీయంగా ఆరోపణ చేస్తుందన్న ఒక వివరణ కూడా ఆయన ఇవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించి మరిన్ని వివరాలు పంచుకునేందుకు మీడియా సమావేశాన్ని ఆయన ఏర్పాటు చేశారు. మీడియా సమావేశంలో పూర్తి వివరాలు వెల్లడిస్తారని భావించేప్పటికీ చివరి నుంచి దాన్ని రద్దు చేసుకోవడం వెనుక ఉద్దేశం ఏమిటనేది తెలియరావాల్సింది. రేపు పోలీసుల ముందు ఆయన
తన రికార్డు స్టేట్మెంట్ ని రికార్డ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే పోలీసులు 2008లో ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పటికీ దానిపైన తదుపరి విచారణ జరపకపోవడం పైన దేశవ్యాప్తంగా కొంత నిరసనలు వెల్లువెత్తుతా ఉన్నాయి. తనుశ్రీ దత్తాకు మద్దతుగా స్వరా భాస్కర్ అలాగే ప్రియాంక చోప్రా లాంటి అనేక మంది సీనియర్ నటీమణులు మద్దతు తెలుపుతున్నప్పటికీ కూడా బాలీవుడ్ లోని అత్యంత సీనియర్లు అయిన యాక్టర్స్ అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ లాంటి సీనియర్ నటులు కూడా ఈ వ్యవహారం పైన నోరు మెదపకపోవడం పైన చాలా మంది స్త్రీవాదులు తీవ్రమైన ఆరోపణ అభ్యంతరాలు వ్యక్తం చేస్తామన్న పరిస్థితి కనిపిస్తుంది. ఎవరైతే ఒక మహిళపైన ఇలాంటి దాడి జరిగిందన్న ఆరోపణ వస్తుందో వెంటనే దానిపైన వారికి మద్దతుగా నిలవాల్సింది. పోయి వీరంతా కూడా సీనియర్ నటుడు తన తోటి పురుష యాక్టర్ కి మద్దతుగా నిలవడము లేదా మౌనంగా ఉండడం మాత్రం ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదనే విషయాన్ని వారు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో వివాదం మరింత ముందుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే నేపథ్యంలో చాలా మంది నటీమణులు ధనుశ్రీ దత్త లాంటి అనుభవమే తమకు ఎదురైందని నీటు ఉద్యమం మరోసారి ప్రారంభమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే ఫిల్మ్ మేకర్ రజత్ కపూర్ కి వ్యతిరేకంగా ఇద్దరు మహిళా జర్నలిస్టు తమకు కూడా ఇలాంటి అనుభవం ఎదురైందన్న విషయాన్ని అనేక మంది నటీమణులు కూడా ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో వివాదం మరింత ముదురుతున్న పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తోంది. నానా పటేకర్ ఇచ్చే వివరణ ఏముండబోతుంది, పోలీసు స్టేట్మెంట్ రికార్డ్ లో ఆయన ఏం చెప్పబోతారు చూడాల్సి ఉంటుంది. తనుశ్రీ దత్తాకు సంబంధించిన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు కాబట్టి 2008లో జరిగిన షూటింగ్ సందర్భంగా అక్కడ ఉన్న ఫిల్మ్ ప్రొడ్యూసర్ కానీ లేకపోతే అప్పటి డాన్స్ మాస్టర్ గణేష్ ఆచార్య కానీ ఎవరు కూడా మద్దతుగా లేకపోవడంతో పాటుగా నానా పటేకర్ గారికి మద్దతు వ్యక్తం చేశారన్న ఆరోపణలపైన విచారణ మాత్రం పోలీసులు ముమ్మరం చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్.